ఇప్పుడు క్లాసికల్ సంగీతం నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి సినిమా పాటలకి. నేను నేర్చుకున్నాను, మరి పనిష్మెంట్ ఎదుగుతారా? అదే ఎవరిష్టం వాళ్ళదండి. కొంతమంది నేర్చుకోకుండా పాడతారు. ఇప్పుడు బాలు గారు నేర్చుకోకుండా పాడారన్నారు. అవును, పాడారా లేదా సంగీతం పాడారా లేదా? అవును, అంటే అంత లోతుకి వెళ్ళలేరండి. నేను కంప్లీట్ కచేరీలు చేసేదానండి. ఓకే, క్లాసికల్ కచేరీలు, ఆల్ ఇండియా రేడియోలో కచేరీ, మెడ్రాస్ రేడియో కూడా వచ్చేది. ఒకసారి ఆడిస్టింగ్ రమ్మన్నారు, నేను వెళ్ళలేదు, పాటలు ఎక్కువైపోయాయి నాకు. అది కట్ చేశారు నన్ను, క్లాసికల్కి కట్ చేశారు. వాళ్ళ రూల్స్ కదండి, ఇండియా రూల్స్ కదా. అట్లాగా వచ్చి బయటపడి ఏదో నాకు భిక్ష పెట్టిన తొలి భిక్ష పెండాలి నాగేశ్వరరావు గారు. దగ్గరుండి నాకు అన్నీ చెప్పించి ఆయన నిజంగా మర్చిపోలేను. చాలా మంచి ఆయన, చాలా మంచి ఆయన. ఎందుకు అలాంటి వాళ్ళదంతా నాకు చూపెట్టాడు దేవుడు. ఇటు రామారావు గారు, అటు నాగేశ్వరరావు గారు, అదే వాళ్ళ పిల్లలు చల్లగా ఉండాలండి. ఉన్నారు వాళ్ళు. ఒకసారి దుబాయ్లో ఏదో అవార్డు ఇస్తే వెళ్ళానండి. ఫస్ట్ డే వచ్చి అరబ్ వాళ్ళది బాలయ్య గారు వచ్చారు. అని ఆయన ఆయన తెలుసుకోవడం దురదృష్టమన్నట. సుశీల గారు మంత్రి పడేద్దామండి అన్నారు. ఏ పాట? నన్ను దోచుకొందువట్టి వెళ్ళ దొరసాని కన్నులలో దాచుకొని నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. గొంతు బాగుందా? బాగుంది, అద్భుతంగా ఉంది. అంటే కూడా పాడను, దమ్ము లేదు. అది పాడేద్దాం అన్నారు ఆయన. రేపు పాడేద్దాం, తెలుగు రేపు తెలుగు వాళ్ళదండి, మీరు రావాలి. మరి నన్ను వాళ్ళు తీసుకురావాలి కదా. బాలు గారా? బాలు గారు అన్నారా? బాలు గారు కాదు, బాలకృష్ణ గారే. బాలకృష్ణ గారే అన్నారు స్టేజ్ మీద. ఈయన ఇన్వైట్ చేశారు తమిళ్కి, తమిళ్ నన్ను చూశారు. అమ్మా రేపు పాడేద్దాం ఆ పాట, రెడీగా ఉండండి. ఇప్పటికొచ్చి అవ్వలేదు. వీళ్ళు తీసుకురావాలి కదండి నన్ను హోటల్లో దింపేసి. తెలుగు వాళ్ళది అయిపోయింది కదా, తమిళ వాళ్ళు అయిపోయింది కదా, అంతే. తెలుగు వాళ్ళది నన్ను ఎవరో పిలవలేదు, నేను ఉండిపోయాను. ఇప్పుడు అది ఒకటి ఉంది, మా ఇద్దరు పాడాలి. అంచేత 27 పేజో పెట్టారు రామారావు గారు. ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను దీని మూలకంగా, వచ్చి పాడండి, ఇది కొరత ఉండిపోతుంది నాకు. అదే బాలకృష్ణ బాలయ్య గారు మీరు పాడితే బాలయ్య గారు చేస్తే బాలయ్య గారు వచ్చినట్టే. అవును, అంతే కదా, చాలా తమాషాగా ఉంటుంది. పుల్లసా మాట్లాడుతున్నారు తమాషా. అదే వాళ్ళు చాలా మంచి, అంటే సినిమా లోకం అదొక ఒక లోకం అండి అంతే.